ఏం చేద్దా ఏం పేరు? నా పేరు బెదిరికానికే. నువ్వేం చెప్తావు? నేను ఇక్కడ కూలి పని చేసుకుంటా. ఇక్కడ ఎట్లుంది ఇక్కడ గవర్నమెంట్ కేసీఆర్ సర్కార్? గవర్నమెంట్ అంటే ఇప్పటి వరకు అయితే మనకు సరైన పనులు చేసిండు, అంత పద్ధతి మంచిగా చేసిండు. మరి ముసలిలో కానీ లేని వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ ప్రతి పనులు మంచిగా చేసిండు. మనకు తెలంగాణ తెచ్చిండు కాబట్టి ఆయన అన్ని విజయాలు మంచిగా చేసిండు. మనకు స్వచ్ఛమైనటువంటి అభివృద్ధి పనులు మంచిగా చేయించిండు చేసిండు. ఇప్పటికైతే ఆయనే రావాలని నా ఉదయం తోటి మాట్లాడుతున్నాను. మరి కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారని అంటారు? వాళ్ళు వచ్చారు అది అసలు వాళ్ళకు కుక్కల కుక్కలకు, ఎందుకంటే దొడ్డ కుక్కల తోలేటు ఎడ్ల తోడు కాదు, దొడ్డ కుక్కల తోలేటు వాళ్ళు వాళ్ళే ఫీకస్ వస్తారు. వాళ్ళతోటి కాని పని అది. మరి కేసీఆర్తో ఏం పని చేత కాదు? కేసీఆర్ ఏం పని చేయడంటారు? ఎందుకు కాదు, ఆయన మన తెచ్చిండు కదా తెలంగాణ తెచ్చిండు కదా, ఆయన ఎంత పోరాటం చేసిండు, ఎంత తిప్పల పడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎన్ని చేయాలని కూడా పనులు చేసిండు, మనకు తెచ్చిండు తెలంగాణ. మరి ఈసారి పక్కగా తెలంగాణలో కేసీఆర్ నూడగొడతాం, కేసీఆర్ గవర్నమెంట్ పోతుందని చెప్తారు? మాత్రమే నూడగొట్టడానికి ఎవరు సాధ్యం కాదు, అది తప్పట అడుగులేదు. మళ్ళా కంపల్సరీ కేసీఆర్ అవుతారంట? ఖచ్చితంగా కేసీఆర్ అవుతారు. మరి బీజేపీ వాళ్ళు కూడా మేము తెలంగాణలో పాగేస్తామంటారు? అయితే బీజేపీ ఇక్కడ కూడా రాదు, మనకు ఎప్పుడు ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి. మళ్ళీ కేసీఆర్ వస్తారంటారు? కాంగ్రెస్? కేసీఆర్ వస్తారు. కాంగ్రెస్తో కాదంటావా? కాదు, మనతో ఏది కాదు మనకు, ఎందుకంటే హరీష్ రావు కూడా మనకు అందుబాటులో ఉండి తొందరగా మన కాళ్ళు వచ్చినా ఏళ్ళు వచ్చినా మంచిగా చెడుకు మనకు అందుబాటులో ఉండి అందుకొని అన్ని విషయాలు చేసి అన్ని మాట్లాడుతూ అన్ని పనులు మంచిగా చేయించాడు. ఆయనంతా చేసేటోళ్ళు వారు ఎవరితోటి కాదు అది పని.